జమ్మూ కశ్మీర్ లో ఉగ్ర దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాసియాలో యాత్రికుల బస్సుపై కాల్పులు జరిగింది. లోయలో బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో 34 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలో మోదీ కేబినెట్ 3వ సారి కొలు తీరుతున్న వేళ జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు పంజావిసిరారు. రియాసీలో యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు, 34 మందికి గాయాలయ్యాయి. శివ్ఖోకీకి గుహను దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఉగ్రవాదులు బస్సుపై దాడి చేశారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్ర దాడి జరిగింది. రియాసీలో యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. దీంతో బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో 34 మందికి గాయాలయ్యాయి. ఢిల్లీలో ఒకవైపు మోదీ కేబినెట్ 3వ సారి కొలుదీరుతున్న వేళ ఇటు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు పంజావిసిరారు. రియాసీలో యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు, 34 మందికి గాయాలయ్యాయి. శివ్ఖోకీ గుహను దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఉగ్రవాదులు బస్సుపై దాడి చేశారు.